యేసువైపు పయనము 40 రోజులు 40 అడుగులు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమము ద్వారా 40 రోజుల పాటు మనకు ప్రభువుకి అడ్డంగా ఉన్న వాటిని మనం ప్రభువుకి అర్పిస్తూ, ప్రభు బాటలో నడుస్తూ ప్రభుని చేరుకునే భాగ్యాన్ని ఆయన మనందరికీ దయచేయాలని కోరుకుందాం. ఈ 40 రోజులు ప్రసారమయ్యే ప్రతి ఒక్క అంశాన్ని విని దానిని మననం చేసి పాటించుదాం. మార్చి 21, 22 రోజు అంశము ప్రభు వాక్యాన్ని నిర్లక్ష్యము చేయడం. నెగ్లెక్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒకసారి ప్రభు వాక్యం చదువుకుందామా? ప్రణిత పౌల్ గారు తిమోతిలకు రాసిన 2 లేక 3 అధ్యాయము 16 వచనము. కారణమేమనా, పవిత్ర గ్రంథమంతయు దైవ ప్రేరణ వలననే కలిగి బోధించుటకు, దోషమును ఖండించుటకు, తప్పులు సరిదిద్దుటకు, నీతియందు నడిపించుటకును ఉపయోగపడును. నేను దారిలో వెళ్తున్నాను, నాకు దారి తెలియదు, కారులో ఉన్నాను, గూగుల్ మ్యాప్ ఏమంటారు అది, గూగుల్ మ్యాపే, గూగుల్ మ్యాప్ ఆన్ చేశాను, అది నాకు దారి చెప్తుంది, గో రైట్ గో లెఫ్ట్ అని చెప్తుంది, వెళ్తున్నా. సడన్గా నా బుర్ర తిరిగింది, నేనన్నా నేను వినను, నాకు కావాల్సినంత నాకు ఇష్టం వచ్చిన చోట వెళ్తానన్నాను, అది రైట్ అంటే నేను లెఫ్ట్ వెళ్తా. ఏమవుతుంది? ఎక్కడెళ్ళాలో అక్కడి చేరాను, అంతే కదా? అంతే ప్రభు వాక్యము కూడా అంతే. ఎవ్రీ క్యాథలిక్ లైఫ్ ఇస్ సపోజ్ టు బి ఎ కాంటెంప్లేటివ్ లైఫ్. అంటే ప్రభు మాటల మీద ధ్యానించే బ్రతుకుండాలి మనం. ప్రభు ఒక మాటల్ని ఆలకించి ఆచరించే బ్రతుకుండాలి. కానీ ప్రభు మాటలను ఆలకించకపోతే కష్టము. నీ వాక్యము నా త్రువకు వెలుగు, మా పాదముకు దీపము. ఆ దీపాన్ని నేను వెంబడించకపోతే నేను చీకటి వైపు వెళ్తాను, త్రువ తప్పుతాను, నిత్య విశ్రాంతిని పొందలేను. సో దేవుడితో ఒక ఒప్పందం చేసుకుందాం ఈరోజు. ప్రభువా, నీ మాటని నేను వింటాను, ఆలకిస్తాను, ఆచరిస్తాను, పాటిస్తాను, పఠిస్తాను. ఎందుకంటే ప్రభువా, నీ వాక్యము జీవము సజీవము, జీవము గలే వాక్యము నీది. యువర్ వర్డ్స్ ఆర్ ద లివింగ్ వాటర్స్, లైఫ్ గివింగ్ స్ప్రింగ్, జీవపు ఊట. జీవం పొందాలంటే వాక్యాన్ని పాటించాలి, వాక్యంలో జీవించాలి. సో మనము ఏం చేయాలి? వాక్యాన్ని రోజు రోజు, డైలీ గాస్పుల్స్ ఉన్నాయి, ఫస్ట్ రీడింగ్ గాస్పుల్ చూడండి క్యాలెండర్లో, చదవండి రోజు, బైబిల్ రీడింగ్ అది. నెక్స్ట్ బైబిల్ని స్టార్టింగ్ నుంచి జెనసిస్ అండ్ ఫ్రమ్ మాథ్యూ, ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ రోజుకు 5 చాప్టర్లు చదవండి. 2-3 సంవత్సరాల్లో ఫుల్ బైబిల్ ఫినిష్ అవుతారు. కంటిన్యూయల్లీ రోజు ఆపకూడదు. అప్పుడు ఏమవుతుంది? వాక్యంలో నాటపడిన జీవితము వాక్యంలోనే మొలకెత్తుతుంది. సో మన జీవితాల్ని వాక్యంలో నాటుదాం. ఈ 40 రోజులే కాదు దేవుడు, 366 రోజులు దేవుడే. లీప్ ఇయర్ కదా, దాని గురించి 66 అన్నాను. సో గుర్తుపెట్టుకోండి, వాక్యంలో జీవిస్తాము. వాక్యంని పట్టించి పాటించి జీవించే బాధ్యత మనది. జీవిస్తాము మనము. ఆమేన్.